సినిమా సబ్జెక్టు స్త్రీ శక్తికి సంబంధించింది. అలాగే అమ్మవారి వాహనం పులి, బలావ బేటికో షేర్ అన్నది సినిమా ఇతివృత్తం. అలా పవర్ అండ్ వైబ్రేషన్తో హై ఎనర్జీతో కూడిన సినిమా నేలకొండ భగవంత్ కేసరి. మరి మనకి దసరాకి ఇంకో కథ కూడా ఉంది కదా చిచ్చా, పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన. అంటే వాడు అజ్ఞాతవాసం విడిచి, అంటే వాడు విరాట మహారాజు ఆయన రాజ్యంలో వేరే మారు వేషాల్లో వాళ్ళు ఉంటారు అక్కడ. ఎప్పుడైతే ముగిసిందో వాళ్ళు బయటకు వచ్చి కౌరవుల మీద కురుక్షేత్రంతో సలిపి వాళ్ళు ఆ యుద్ధంలో విజయం సాధించిన రోజు విజయ దశమి రోజు బాగా గుర్తు చేసావు. అంతా దుర్గమ్మ చలవ. చిచ్చా, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ట్రైలర్ లో మీరు నన్ను చాలా చాలా కష్టపెట్టించారు, జాగింగ్ చేపించారు, జాగింగ్ చేపించారు, టైమర్లు, మళ్ళీ పుషప్లు ఇవన్నీ చేపించారు కదా. ఎందుకు రాజు తన వెనకుండా మందను చూపిస్తాడు మొండోడు, తనకుండే ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు. అట్లా చూపించాలి నువ్వు కూడా అని కదా. ఈ శక్తి అనేది నీటిలోనూ కూడా ఒక వంట నుంచి తను తను కాపాడుకోవడం, తను చేసే ఉద్యోగం నుంచి, అలాగే తను తనని కాపాడుకునే వరకు అన్ని విద్యల్లో కూడా తను ప్రవేశం ఉండాలి అన్నిట్లో కూడా అన్నది ఈ సినిమా ఇతివృత్తం. మీరు ఎలాగో సినిమాలో మీ డైలాగుల వల్ల మీరు అందరూ జనాలు మీ వైపు లాగేసుకుంటున్నారు. అందుకే ఇవాళ నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని అడగాలని విజయ్ పాపలా నేనే అడుగుతాను. అడుగు. ఓకే, విజయ్ పాప రోల్ నేను చేస్తున్నానని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సరే, ఎప్పుడైతే డైరెక్టర్ గారు కథ చెప్పారో త్వరత నీ పేరు చెప్పారు, ఇలా శ్రీలీల చేయబోతుంది పాత్రను, కానీ ఓ మంచి అవకాశం దొరికింది నీకు. కేవలం గ్లామరు కాకుండా టాలెంట్, టాలెంట్ బయటపడడానికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. అది నువ్వు మా తెలుగు అమ్మాయివి, ప్రధానాల తెలుగు అమ్మాయివి. ఎందుకంటే మనకి మన భాష నాయకులు చాలా తక్కువ అయ్యారు. సరే, అలాంటిది నువ్వు చేస్తున్నాను కానీ తప్పకుండా నీలో ఉన్న గ్లామరే కాదు నాణానికి రెండో వైపు, అంటే టాలెంట్ కూడా బయటపడే అవకాశం నీకు దక్కింది. తప్పకుండా నువ్వు దానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తావన్న నమ్మకం నాకు ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.